మంత్రి జోగురామన్నతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు ఇంద్రకరణ్ రెడ్డి. కలిసికట్టుగా ఆదిలాబాద్ను అభివృద్ధి చేస్తామన్న ఆయన బీఎస్పీ నుంచి గెలిచినా తాను టీఆర్ఎస్లో విలీనం అవుతున్నట్లు స్పీకర్కు లేఖిచ్చానన్నారు. పార్టీతో పాటు జిల్లాను మరో కాశ్మీరంలా తీర్చిదిద్దుతామంటోన్న ఇంద్రకరణ్ రెడ్డితో మా ప్రతినిధి చారీ ఫేస్ టు ఫేస్. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి మనతో ఉన్నారు. సీనియర్ నాయకుడు, తెలంగాణ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, తెలంగాణ కేసీఆర్ కేబినెట్ లో మీకు చోటు దక్కింది, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా కేసీఆర్ గారికి నా పూర్తిగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మేము కూడా ప్రముఖ పాత్ర వహించి టీసీఎల్ కన్వీనర్గా అప్పుడున్నటువంటి జాతీయ నాయకులకు కలిసి తెలంగాణ కోసం నేషనల్ పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మేము కూడా పోరాటం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజలు ఈ ఎన్నికలలో మాకు ఏనుగు గుర్తుపైన, బీఎస్పీ పార్టీ పైన నిల్చుంటే కూడా ఏనుగు గుర్తుపైన ప్రజలు మాపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇవాళ మా నిర్మల్ ప్రజల ఆకాంక్ష, మా నిర్మల్ ప్రజల యొక్క మనోధైర్యం, మనోబలం ఇచ్చిన విషయంలో నేను వాళ్ళకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్న వాళ్ళకు. వాళ్ళ ఒక మరి తీర్పు పైననే ఇలా నాకు ఇలా మంత్రి పదవి లభిస్తుంది. నిజంగా కూడా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి క్యాబినెట్ ఉన్న మంత్రులు కానీ, మరి ఇతర శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మరి ప్రతి ఒక్కరికి కూడా నాకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీరు గెలిచింది బీఎస్పీ పార్టీ నుంచి, ప్రస్తుతం టీఆర్ఎస్ కేసీఆర్ కేబినెట్ లో ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు? మీరు గతంలో స్పీకర్ కు లేఖ కూడా ఇచ్చారు. మేము సెకండ్ జూన్ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజున ఒకరోజు మొదలే మేము కూడా బీఎస్పీ పార్టీ, నేను కోనేరు కోనప్ప ఇద్దరం కూడా బీఎస్పీ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు మనము అందరం కలిసి తెలంగాణ అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశం వారు తెలపడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఒక మరి సందేశం చూసినప్పుడు మనం అందరం కూడా కలిసి తెలంగాణ అభివృద్ధి చేద్దామని చెప్పి ఎప్పుడైతే ఆ పిలిపించాడో బంగారు తెలంగాణ నిర్మాణం చేయాలని, దాంట్లో భాగంగానే మేము అప్పటికప్పుడు మేము నిర్ణయం తీసుకొని మరి మొదలే మా బీఎస్పీ లెజిస్లేటర్ పార్టీ మేమిద్దరము కోనప్ప ఇద్దరం కలిసి కూడా మరి నిర్ణయం తీసుకొని మేము టీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ అవుతున్నామని చెప్పి అదే రోజు 1 జూన్ నాడే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మాకు ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం లేదు. ఇలా మాయావతి గారు మరి అక్కడ పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో తెలంగాణ రావడానికి ఎంతో ఆమె సహాయం చేసింది. వాళ్ళకు ఉన్నటువంటి సభ్యుల సంఖ్య వారందరూ కూడా తెలంగాణ కొరకు మద్దతు చేయడం జరిగింది. కాబట్టి మాకు ఎటువంటి టెక్నికల్ సమస్య మాకు ఎప్పుడు ఉత్పన్నమే కాదు. మీ సీనియారిటీని, మీకు జిల్లా మీద ఉన్నటువంటి పట్టు, ఇలాంటి అంశాలన్నింటినీ కేసీఆర్ ఏ శాఖ ఇచ్చి సాటిస్ఫై చేయబోతున్నాను? మంత్రి పదవి చేయడానికి మాపై నమ్మకం ఉంచుకొని వారు ఏ శాఖ ఇచ్చినా మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. శాఖ ఉంటేనే చేయాలని కూడా ఏం లేదు. ఎన్నో బాధ్యతలు ఉండి తీసుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు. మనం చేసే పని మీద ఉంటుంది. తప్పకుండా మాపై నమ్మకం ఉంచి ఏ శాఖ ఇచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి మరియు ముఖ్యంగా కేసీఆర్ గారికి విధేయుడని ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను.